Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan intiki Draupadi Murmu Chandrababu paristhiti enti Rashtrapati ennikalalo potilo nilichina NDA abhyarthi Draupadi Murmu APki ranunnaru 12వ తేదీన హైదరాబాద్లో ఉదయం తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ముర్ము సమావేశం కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో తనకు మద్దతుగా నిలవాలని కోరనున్నారు. అక్కడ నుంచి గన్నవరం చేరుకొని ఉన్నారు. సీఎం జగన్తో పాటుగా పార్టీ ముఖ్య నేతలు ముర్ముకు స్వాగతం పలకనున్నారు. అక్కడ నుంచి మంగళగిరి చేరుకుంటారు. అక్కడ సీకే కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ముర్ము సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో ముర్ముకు మద్దతు అంశంపైన సీఎం జగన్ ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత ముర్ము ప్రసంగం ఉంటుంది. తనకు మద్దతుగా నిలవాలని వైసీపీ నేతలను కోరనున్నారు. ముర్మును ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే సమయంలోనే వైసీపీ మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ముర్ము నామినేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కావాల్సి ఉన్న కేబినెట్ సమావేశం కారణంగా హాజరు కాలేదు. సీఎం ప్రతినిధిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఇక మంగళగిరిలో సమావేశం ముగిసిన తరువాత ద్రౌపది గౌరవార్థం సీఎం జగన్ తన నివాసంలో తేనెటి బిందు ఏర్పాటు చేశారు. ముర్ము సీఎం నివాసంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక రాష్ట్రపతి ఎన్నికలలో టీడీపీ మద్దతు ఎవరికనే అంశంపైన ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. అటు ఎన్డీఏ ఇటు యశ్వంత్ సిన్హాను ప్రతిపాదించిన విపక్ష పార్టీలు సైతం టీడీపీ మద్దతు కోరలేదు. దీంతో టీడీపీ ఇప్పటి వరకు తటస్థ వైఖరితోనే ఉంది. చివరి నిమిషంలో తమను ఎవరు సంప్రదిస్తే వారికి మద్దతుగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం రానుండటంతో ముర్ము వైపు చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో అమరావతికి వస్తున్న ముర్మును టీడీపీ అధినేత చంద్రబాబు కలుస్తారా కలవరా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ నుంచి ఎలక్టోరల్ కాలేజీలో 3 23 మందిలో 20 మంది ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయి. ఇది స్వల్పమే అయినా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీగా టీడీపీ రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎవరికి మద్దతుగా నిలుస్తుంది, ముర్ము పర్యటన సమయంలో ఏ రకంగా వ్యవహరిస్తుందనేది వేచి చూడాలి.